హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి గేమింగ్ వైటీ. గాయస్, ఇక్కడైతే నా ఫ్రెండ్ ఛాలెంజ్ అయితే చేశారు ఏడబ్ల్యూఎంతో. సో మనమైతే ఇంతో గేమ్ అయితే ఆడుతున్నాం. సో ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ అని చెప్పేసి, ఓకేనా గాయస్? అలాగే చాలామందివి ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే బ్యాన్ అయిపోయింది కదా. సో నాది కూడా బ్యాన్ అయిపోయింది. నాకైతే ఇన్స్టాగ్రామ్ లేదు. నేనైతే మా సిస్టర్ ఫేస్బుక్తో లాగిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేశాను. 1 ఇయర్ అవుతుంది అదే అంటారే వాడుతున్నా. బట్ 2 మొబైల్స్లో లాగిన్ అయ్యాము. సో తన మొబైల్లో అదే ఉంటుంది, నా మొబైల్లో అదే ఉంటుంది అన్నమాట. సో సడన్గా ఫేస్బుక్ కొడికి ఇన్స్టాగ్రామ్ కొడికి ఏదో అయ్యింది. బట్ ఆ మ్యాటర్ అంటే మనకు తెలియట్లేదు కానీ, సో ఎవరైతే ఫేస్బుక్తో లాగిన్ అయ్యారో వాళ్ళ అకౌంట్లు అయితే సస్పెండ్ అయితే అయిపోయింది. కొంతమంది అయితే సేఫ్గానే ఉన్నాయి, పర్వాలేదు. బట్ ఉంటాయి కూడా తెలియదు, గ్యారంటీ లేదనమాట. ఇట్లా ఓపెన్లో మెడికేట్ వేస్తున్నాడు గ్లోవ లేకుండా. సో అది మ్యాటర్ గైస్. ఇక్కడ ఏంటంటే చాలామందికి మరి రికవర్ అయితే రావనుకుంటున్నాం మ్యాక్సిమం. సో 24 అవర్స్లో వస్తుందని కొంతమంది చెప్పారు, కానీ ఇంతవరకు అయితే రావట్లేదు. సో నాదైతే అసలు నా నేమ్ కానీ ఏది కూడా కనిపించట్లేదు అనమాట. సో నేనైతే హోప్స్ తగ్గించుకున్నా ఇంకా మరి రాదని చెప్పేసి నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఫాలో అయిపోండి, ఓకేనా? సో చాలామందికి రిప్లై ఇవ్వకపోవచ్చు. సో ఫాలో అవ్వాలనుకుంటేనే ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో పోర్షన్ లేదు, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. సో ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కనుక మీకు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అది చూసుకొని ఫాలో అవ్వండి, ఓకేనా? సో గైస్, అలాగే ఏంటంటే మన ఛానల్స్లో చాలామంది చూస్తున్నారు, లైక్ ఇచ్చేస్తున్నారు, కానీ షేర్ చేయట్లేదు. గైస్ షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే గైస్, చాలామంది ఫేస్బుక్ వాడుతుండే వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఉండండి అమ్మాయిలతో. సో ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్లో ఒక న్యూసెన్స్ అయితే వస్తుంది. అది ఏంటంటే కొంతమంది అమ్మాయిలు సో అబ్బాయిలు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ చేస్తున్నారు, చాట్ చేసేసి అందులోనే 2 రోజులు ఇట్లా చాట్ చేసేసి డైరెక్ట్గా నెంబర్ అడిగిస్తున్నారు అనమాట. నెంబర్ అడిగేసిన తర్వాత సో ఆ నెంబర్ తీసుకుని వాట్సాప్లోకి వెళ్తున్నారు. వాట్సాప్లోకి వెళ్ళి 2 డేస్ అట్లా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. సో మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీడియో కాల్ చేద్దామా అని అడుగుతున్నారు. సో మీరు అబ్బాయిలు కదా, ఎంత ఫాస్ట్గా ఉంటారంటే వీడియో కాల్కి అంత ఫాస్ట్గా ఉంటారనమాట. సో ఇప్పుడెప్పుడు చేస్తుంది అనిలాగా. సో తనైతే వీడియో కాల్ చేస్తుంది, సో మీరు కూడా వీడియో కాల్ చేస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రాక నేను ఇక్కడ అమ్మాయిని కనుక ఏం చెప్పలేను. సో తర్వాత ఏం చేస్తుందంటే మీకు బ్లాక్ మెయిల్ అయితే స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మీరు మనీ ఇస్తారా, లేదంటే ఈ వీడియో పోలీసులకు ఇమ్మంటారా, లేదంటే సో మనీ ఇవ్వకపోతే నేనైతే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అంతగా తెగించే వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. సో వాళ్ళు ఏంటంటే అట్లా బ్లాక్మెయిల్ చేసేసి ఇట్లా మనీ అయితే దోసేస్తున్నారు. సో కక్కుర్తి పడకండి. సో ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు వీడియో కాల్ అంటే అంత వేగంగా వెళ్ళిపోకండి. ఇప్పుడు అబ్బాయిలకి డేంజర్ అయిపోతుంది, ఇంతకుముందు అయితే అమ్మాయిలకు ఉండేది. సో ఇప్పుడైతే అబ్బాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది పాపం. సో నా ఫ్రెండ్కి ఇట్లా జరిగింది. సో ఇది తను చెప్తేనే నాకు తెలిసింది, ఇది కూడా నాకు తెలియదు అసలు ఫేస్బుక్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పేసి. పాపం తనైతే 10,000 కట్టాడు. సో నాకు తర్వాత నమ్మలేదు వీడేదో చెప్తున్నాడు సోళ్ళు, ఎలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారా బాబా అనుకున్నాను. బట్ నాకు మళ్ళీ 2 డేస్ బిఫోర్ ఒక ఫ్రెండ్ అయితే ఇట్లా చెప్పిండు ఫేస్బుక్లో ఇలాగ అవుతుంది అని చెప్పేసి. నేనైతే వీడియో కాల్ చేయలేదు. సో వీడియో కాల్ చేయకపోతే కూడా నీకు మాట్లాడినది ఇదే అన్నది. సో వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేసిన వెంటనే ఇంకా చూడగానే నాకు బయ మెసేజ్ కట్ చేసేసాను. సో ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేసాను అని చెప్పాడు. సో గైస్, అదే విషయం అనమాట, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరు అమ్మాయిలు అందంగా ఉంది కదని చెప్పేసి వీడియో కాల్ ఇట్లా చేయకండి. వీడియో కాల్ చేస్తే మాత్రం మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో మనీ టార్గెట్ పెట్టుకుంటున్నారనమాట, ఇట్లా వ్యాపారం చేస్తున్నారు ఫేస్బుక్లో అబ్బాయిలే. సో జాగ్రత్తగా మరీ చెప్తున్నా, ఏదో ఇట్లా పల్లవి ఏదో చెప్పడానికి అని కాదు. సో మీ సేఫ్ కోసమే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు పోయింది ఏం లేదు. సో మీ పర్వే పోతుంది తర్వాత. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే జాబ్ చేసిన వాళ్ళు అయితే పర్వాలేదు, 10,000, 20,000, 1 లాక్ ఎంత కొంత కష్టపడి ఇచ్చేస్తారు. కొంతమంది పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అబ్బాయిలు చదువుకునే వాళ్ళు, బీటెక్ ఇంటర్ డిగ్రీ ఇట్లా. సో మీరైతే మనీ ఇవ్వాలంటే చాలా కష్టం, పేరెంట్స్ని అడగాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. సో ఫేస్బుక్లో ఎవరైనా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైనా ముక్కు మొహం తెలియదయ్యి వీడియో కాల్ వెంటనే అన్నదంటే సో అది డేంజర్ అనమాట. ఇంకా మీరు అడిగితే నో ప్రాబ్లం, బట్ ఇంకా నార్మల్గా వీడియో కాల్ అయితే పర్వాలేదు. సో పర్సనల్గా వీడియో కాల్ అయితే చేయకండి, అంటే పర్సనల్ అంటే అర్థం చేసుకోండి. సో అట్లా ఏం చేయొద్దు, ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి గైస్. ఇక్కడ అయితే నేను చెప్పేది ఏంటంటే చాలామందికి ఫేస్బుక్ బ్యాన్ కూడా అయిపోతుండే.
ఇప్పుడు కానీ ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్లు మార్చడం కానీ ఈమెయిల్ మార్చడం కానీ ఏం చేయకండి, ఏం చేసినా కూడా పోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు అలాంటివి ఏం మార్చుకోండి, అట్లా వదిలేయండి. గేమ్ అయితే వస్తుంది అండ్ బ్యాన్ అయిపోయినా గేమ్ అయితే నడుస్తుంది. సో మళ్ళీ మనకైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వచ్చేవచ్చు. సో మా చెల్లిదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రెండు బ్యాన్ అయిపోయింది. మళ్ళీ అయితే మేము ఎంత ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు అనమాట. సో మీరు కూడా డోంట్ వెరీ గెస్, వచ్చేస్తుంది. బట్ ఒకవేళ రాకపోతే కొత్తగా క్రియేట్ చేసుకున్న మాకు ఏమైనా ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు ఏమైనా వస్తున్నాయి, ఏం లేదు కదా. మా హైతే వాళ్ళకి ఇట్లా ఫాలోవర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఫాలోవర్స్వే పోయేవి అనమాట. ధనుడైనా కానీ సూర్య కానీ వీళ్ళందరివి పోయేవి. సో సూర్యదైతే వచ్చేసింది కానీ ధనుడైనదైతే రాలేదు. సో వెంటనే ఆయన ఒకటి క్రియేట్ చేసుకొని వెంటనే వీడియో చేసేసారు. అలాగే చాలామందివి యూట్యూబర్స్వే పోయేవి, డాన్ కానీ స్వామి కానీ వీళ్ళందరివి పోయేవి అనమాట. సో చాలామందివి సేఫ్గా ఉన్నాయి, కొంతమంది అయితే పోయేవి అనమాట. సో నేను చాలామందిని కనుక్కున్నాను, ఇన్స్టాగ్రామ్ చాలా వరకు పోయిందనమాట. మ్యాక్సిమం 1 వీక్లో వచ్చేవచ్చు అంటున్నారు సూర్యబాయి. ఒకవేళ రాకపోతే మాత్రం మనం కొత్తగా క్రియేట్ చేసుకొని చాట్లు చేసుకోండి, ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా అనమాట. ఓకేనా? సో నేనైతే ఏడబ్ల్యూఎంతో మామూలుగా రావట్లేదు. అమ్మో మనకైతే అయిపోయింది, ఓపెన్లో వచ్చేసాను. సో తను కూడా ఏడబ్ల్యూఎంతో బాగా ఆడుతున్నారు. సో గైస్, మీ గేమ్ ప్లే ఏముంటుంది? ఏడబ్ల్యూ కింగ్ ఉంటారా, షార్ట్ గన్ కింగ్ ఉన్నారా, ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ కొంచెం షేర్ చేయండి నా ఛానల్స్ని, ఓకేనా? సో తెలుగు అమ్మాయి అని చెప్పేసి సపోర్ట్ ఇవ్వండి గైస్, ఓకేనా? అది గైస్. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫేస్బుక్తో. సో ఫేస్బుక్ అలాగని వాడకుండా కొంతమంది వదిలేస్తుంటారు ఐడి క్రియేట్ చేసేదిలా. సో కంపల్సరిగా ఏదో ఒక పోస్ట్ చేయండి, ఏదో ఒక వీడియోస్కి లైక్ చేయడం ఇట్లా చేయండి. అంటే మీరు వాడాలన్నమాట ఫేస్బుక్. చాలామంది వాడకపోవడం వల్ల తనకి నెట్ అవ్వదు కదా ఫేస్బుక్. జనరల్గా మనం అట్లా వదిలేసింది వేరు, మనం ఎక్కువ యూజ్ చేసింది వేరు, తనకు కూడా అయిపోయింది. సో అది గైస్. సో కంపల్సరిగా ఫేస్బుక్ అయితే యూజ్ చేయండి, అందులో వదిలివద్దు. అంటే ఇప్పుడు కూడా లాగౌట్ చేయకండి. పాస్వర్డ్ కొంతమంది మర్చిపోతారు, పరగట్టు కొట్టివచ్చు కానీ. సో లాగౌట్ కొట్టకండి, అది ఆన్లోనే ఉంచండి అబ్బాయి ఎప్పుడు కూడా. సో 2 వీక్స్కి ఒకసారైనా, 1 వీక్ ఒకసారైనా ఒకసారి ఏదో ఒక పోస్ట్ పెట్టండి. సో ఫ్రెండ్స్ని పెంచుకోండి. అందులో ఎప్పుడు ఆన్ అంటే యాక్టివ్గా ఉండాలన్నమాట ఫేస్బుక్లో. సో ఫేస్బుక్ కూడా కోపం వస్తుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నంత యాక్టివ్గా సో ఫేస్బుక్లో ఉండట్లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అంత దరిద్రం అయిపోయింది అనమాట. అసలు ఎలా అంటే ఎంత కోపం వస్తుందంటే పిచ్చి పిచ్చి వీడియోస్ చేసుకునే వాళ్ళందరివి ఉన్నాయి గైస్. మన గేమ్ వల్లవే తీసేశాడు. మనం ఏమేమి ఓన్లీ గేమ్ వీడియోసే పెడతామా, ఏమైనా పిచ్చిగా పెడతామా? సో మన గేమ్ వల్లవి ఎక్కువ బ్యాన్ అయ్యాయి. కానీ ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది, అది ఏం పెడుతుందో, దానికి బుర్ర లేకుండా పెడుతుందో, బుర్ర ఉండి పెడుతుందో, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ ఏమన్నా పెడుతున్నారు అసలు వీడియోస్ సిగ్గు లేకుండా. అలాంటివి మాత్రం సమాజాన్ని చెడగొట్టేసేవి అయితే మాత్రం ఉంచుతున్నాయి యాప్స్ అనమాట. ఈ యాప్స్ కూడా ఏంటో మరి, ఇలాంటి దీనికి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. సో మంచిగా ఉండే ఇన్స్టాగ్రామ్లో బ్యాన్ అవుతున్నాయి, కానీ చెత్త చెత్త ఇన్స్టాగ్రామ్ నేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు మాత్రం అలాగే చేసుకుంటున్నారు వీడియోలు. సో అది మనకి ఇంకా మన గేమ్ మీద టార్గెట్ చేశాడు ప్రతి ఒక్కడును. సో గాయస్ ఎవరు కంగారు పడిపోకండి, వచ్చేస్తుంది. సో రాకపోయినా కొత్తది క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే గేమ్స్లోనే మాట్లాడుకొని ఫాలో అయిపోండి. మీ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా. సో చాలామంది అయితే బ్యాన్ అయిపోయేది. ఓ మై గాడ్, చాలా డ్యామేజ్ చేశాను, చాలా డ్యామేజ్ చేశాడు వీడి. గ్లోవల్ వేసుకున్నాడు చూద్దాం, ఇట్లా గ్యాప్ ఉంచితే అలాగే పగిలిపోద్ది. సో గైస్ నచ్చిందనుకోండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ఆన్ పెట్టుకోండి, ఆల్ ఆన్ పెట్టుకోండి నా నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.